రాజేంద్రనగర్ మండలంలో గగన్ పహాడ్ అప్పచెరువు వద్ద మంగళవారం అర్ధరాత్రి వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా ఒకరు గల్లంతయ్యారు. శుక్రవారం రోజు బాధిత కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చెరువులు కుంటలు కబ్జాలు జరుగుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మల్లారెడ్డి, శ్రీధర్, బొక్క బల్రెడ్డి, విజయ్, మైలార్దేవపల్లి డివిజన్ అధ్యక్షులు అడిక్కే జనార్దన్, రవి, రాజేంద్రనగర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక్కడ నలుగురు మృతి చెందారు. దాంట్లో ఇంకా ఒక అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి యహాన్ అనే అబ్బాయికి ఒక శవం దొరకలేదు. కరీం బేగము, మొహమ్మద్ అమీర్ ఖాను, ఆన్ ఖాన్, అయాన్ ఖాన్, సాహిల్ ఖాన్, ఇప్పటికీ అయాన్ ఖాను ఒక బాడీ దొరకలేదు. ఇద్దరు పైన కరీమా బేగము, అమీర్ ఖాను 25 సంవత్సరాలు, ఈ ఇద్దరు కూడా 8 సంవత్సరాలు 6 సంవత్సరాలు పిల్లలు బాలకులు. మరి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వము వీళ్ళని ఆదుకోవడానికి చనిపోయిన కుటుంబస్తులకు వారు ఎక్స్గ్రేష ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సరే, ప్రకృతి వైపరీత్యం ఇది, దీనికి ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ఒక విషయం ఉన్నప్పుడు కూడా అయిన తర్వాత అయినా ప్రజల ఒక ప్రాణాలు రక్షించడం, వాళ్ళకు తిండి అందించడము, వాళ్ళకు భోజనాలు ప్యాకెట్లు అందించడము, ఇవన్నీ కూడా జరగాలి. కానీ నిర్లక్ష్యానికి గురైనటువంటి ఒక వ్యక్తులు అందరూ కూడా, ముఖ్యంగా ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఎఫ్టీఎల పైన కబ్జాలకు గురైనటువంటి ఒక భూములు, అక్రమ కట్టడాలు, అదేవిధంగా చెరువు పైన బందోబస్తుని ఆనకట్ట కట్టి ఎంత మాన వచ్చినా కూడా దానికి పోయేటటువంటి ఒక వాటర్ బయటికి డ్రైన్ అవుట్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలి. మేము 60 కోట్లు 60 వేల కోట్లు పెట్టినాం, 70 వేల కోట్లు పెట్టినాం, ఇది పనికిరాదు. ప్రజల ప్రాణం ముఖ్యం మనకు. ప్రజల ప్రాణాలకు మీరు పైసలు పెట్టండి, ఖర్చు పెట్టండి, కానీ ప్రజల ప్రాణాలకు మొప్పు వచ్చేటటువంటి ప్రాజెక్టుల వల్ల ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రజలు, జిహెచ్ఎంసీ ప్రాంతంలో ప్రజలు ఈరోజు అల్లాడిపోతా ఉన్నారు. ఏ ప్రాంతం కూడా జిహెచ్ఎంసీలో ఈరోజు ఈ నీటికి ఇబ్బంది గురైనటువంటి గురి కాలేదు అనే ప్రాంతం లేదు. బీదవాడ దగ్గర నుంచి మధ్యవర్తి కుటుంబ దగ్గర నుంచి షికారయ్యారు. ఈ వానలు పడితే ఈ పరిస్థితి హైదరాబాద్లో ఉంటే, మొన్న చనిపోయారు ఇద్దరు, సుమేధ, నవీన్. ఈరోజు ఇక్కడ నలుగురు, మళ్ళీ ఇంకా శవాలు తేలుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ ప్రాంతంలో. ఎందుకు మళ్ళీ ఈ పరిస్థితి ఉన్న హైదరాబాద్లో ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించే అవసరం అది. ఈ యొక్క విషయం రాజకీయం మీరు చేయదలుచుకోలేదు. కానీ ఏదైతే ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటుందో, జిహెచ్ఎంసీకి మేము 70 కోట్లు ఇచ్చామని చెప్పేసి, ఆ 70 వేల కోట్లలో కనీసం 10 వేల కోట్లతో ఈరోజు ఈ చెరువులకు సంబంధించిన మరమ్మతులు కానీ, ఆ తూమా ఏది ఉంటుందో అవుట్లెట్ని రిపేర్ చేసింటే కానీ, మీరు ఏవైతే తూములపైన అక్రమ కట్టాలు కట్టారన్న రీఅలైన్మెంట్లో చెరువులు నీళ్లు బయటకు వచ్చేటట్టు, ఎందుకంటే మొదటి అనుభవం కాదు ఇది. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వాన పడితే ఈ అనుభవం ఉంటుంది. ఈసారి కొద్దిగా ఎక్కువ నీళ్లు పడ్డాయి అంతే. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన ఇప్పటికైనా స్పందించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి.